காந்தம் காந்தம் மொழி மாணிக்கம் காந்தம் காமுனி மாணிக்கம் காந்தம் 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 అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రువే అలిగిన నాడు. ఏమిట్రా అలా చిరగ్గా ఉన్నావేమిటి? అదేం లేదు గాని నువ్వేమిటి అంత హుషారుగా ఉన్నావు? ఏమీ లేదు. అవును గాని నీకీ సంగతి తెలుసా? ఏమిటి? అదేరా మన సొరభి వాళ్ళ నాటకాల సంగతి. నీకో ముఖ్య విషయం చెప్పాలి. నీకిప్పుడు నాటకాలు గోలే కదరా. సర్లే పద, దారిలో మాట్లాడుకుందాం. అయితే కదులు నడవరా. నేను చెప్పేది ఏమిటంటే ఆ రామకోటి ఉత్సవాలకి. నువ్వు అనేది గుంటూరులో జరిగే ఉత్సవాల మాటేనా? ఆ అదే. చెప్పు. అందుచేత మనిద్దరం ఎల్లుండి ఆదివారం గుంటూరు వెళ్ళి హాయిగా నాటకం చూసి వచ్చేద్దాం. మా గొప్ప రంజుగా ఉంటుంది. ఉంటుంది. దాంతోపాటు మన చేతి కంటుకునే జిడ్డు కూడా మహారంజుగా ఉంటుంది. బాధపడకు, ఇలా రా కూర్చో. నేను అన్నది ఏంటంటే మన ఊర్లో ఆడితే గుర్చేయమన్నాను గాని ఏ గుంటూరులోని గుడివాళ్ళను కాదు. అయితే మట్టుకే ఆ సురభి యజమాని కింద పనిచేసే నా మేనల్లుడు మా ఇద్దరిని రమ్మంటూ 2 పాసులు పంపించాడు. దానికి ఎలాగూ పాటలన్నా పద్యాలన్నా పడి చావదు కనుక మనిద్దరం వెళ్ళి చూసి వచ్చేద్దాం. ఓల్పోగాను. బాగానే ఉంటుంది గాని ఖర్చు రోజులు కదా. ఇలాంటి సరదాలకు బయట ఉండకుండా ఉంటే మా కాంతం ముందే గండి కొట్టేస్తుందిరా. ఖర్చు అనగా ఎంత? రాను పోను సాదర ఖర్చులు అన్నీ కలిపి 2 రూపాయలకు మించితే గొప్ప. వెళ్ళొచ్చేద్దాం అంటావా మరి? తమ్ముడు కూడా చేతులు లేని వాడివి, నాటకాలకు పై ఊరికి వెళ్తానంటే ఏమని చెప్పాలరా? ఇదిగో నువ్వు అలా అంటావని తెలిసే ఈ దమ్ముడు ఎప్పుడూ నా దగ్గర ఉంచుకుంటాను. అది సరే గాని పరాచిగా లేపి గుంటూరు వెళ్ళొచ్చేద్దాం. చెప్పవేరా? చెప్పే కదరా, ఇంట్లో ఎలా ఒప్పించాలనేదే ప్రశ్న. దాందే ఉందిరా, మనిద్దరినీ స్కూలు యాజమాన్యం వాళ్ళు ఓ అర్జెంటు కచేరీ పని మీద చెన్నపట్నం వెళ్లి రమ్మని పురమాయించారని ఇంట్లో ఓ టెస్సా తినిపించేసాం అనుకో, ఎలా ఉంటుంది ఆపద్ధర్మంగా. పైగా ఈ విషయంలో మనిద్దరం ఒకే మాట మీద ఉండి నాకు నువ్వు నీకు నేను వత్తాసు పలికేసుకున్నాం అనుకో, మన వాళ్ళకు తెలిసే ఛాన్సే ఉండదు. అంతే అంతేరా? నీ పెండా కూడా ఏం కాదు. ఇదిగో ఎప్పుడైనా తీగలాగి డొంకంతా కదిలి రసాబాస అయినప్పుడు అప్పుడు నా చేతిలో ఉంటుంది నీ పని. సార్ మీ పెసరెట్ రెడీ సార్. అది వాడి మొహాన్ని కొట్టేసేయండి. ఒరే 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 ఒరే, ఇందులో అంత భయపడడానికి ఏం లేదురా. ఈ శనివారం సాయంత్రం అక్కడికి చేరుకుని ఆదివారం నాటకం చూసేసుకుని సోమవారం తెల్లవారేసరికల్లా ఇక్కడికి చేరుకుంటాం, సరేనా? అది సరే గాని అక్కడ ఉన్న మనల్ని పరిసికెట్టేస్తే ఓర్ని అనుమానం దొంగలు దూరా. సరే అలా జరగకుండా మనిద్దరం చలి మూసుకులు వేసేసుకుని కూర్చుందాం. మన విషయం 3వ కంటి వాడికి కూడా దొరికే ఛాన్స్ ఉండదు. కానీ ఇదిగో నీ ఎక్స్ప్రెషన్ ఆపి ఎప్పటికైనా సరే అనరా. సరే నిన్ను నమ్ముకుని కొదాట్లో చూస్తున్నాను, ఏం జరుగుతుందో చూద్దాం పద. కాంతం, ఇందాక నేను చెప్పిన విషయం ఏం చేసావు? ఏ విషయం అండి? ఏ విషయం అయితే ఏమిటి గాని, రేగుడియాలు, నాకిష్టమైన రేగుడియాలు. ఏమండి ఏమండి ఏమండి, ఆ రేగుడియాలు తినడం ఆపి ఇందాకేదో విషయం చెప్తానన్నారు కదా, ఏమిటది? ఆ విషయం కాదు, అదే పొద్దున్నే అన్న విషయం, చంద్రపట్నం విషయం. వెళ్ళమంటావు కాంతం? మీరు చెన్నపట్నం వెళ్లే విషయంలో నాకే అభ్యంతరం లేదు. అయితే నేను చెన్నపట్నం వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాకపోతే నా దవనం విషయం మా అక్క విషయం మర్చిపోకూడదు. అది ఎంత పని. అలాగే అయితే లేవండి, మీరు భోంచేసి స్కూల్కి వెళ్ళాలి, నేను తర్వాత వచ్చి పెట్టుకుంటానులే. ఏమండి ఏమండి, అబ్బా నరసింహం నరసింహం, బయలుదేరరా, అవతల ట్రైన్కి టైం అయిపోతుంది. కాఫీ తాగలదు లోపల. అబ్బే ఇప్పుడు కాఫీలో వెంటే కుదరదురా, అవతల ట్రైన్కి టైం అయిపోతుంది. ఏమండి మర్చిపోవద్దు. కాంతం అలాగే చెప్పిందంతా గుర్తుందిగా. అలాగే గుర్తుంది గుర్తుంది. అవును రే, కాంతం ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంది. అన్నట్టు మర్చిపోయాను,
నీ ఆవిడ పడేసినట్టు ఒప్పుకున్నట్టే అన్నావు. మొన్నే పడేసిందిగా. నాడు బుద్ధిశుద్ధి లేకుండా నీ మీద పడ్డ మెడత నా మీద వేస్తారా? గుర్తుపట్టేళ్ళ ఉందిరా, నిన్ను గుర్తుపెట్టనారని ఎంత చూస్తున్నారా? ఎంత సుందరమైనది భగవానుడు సెగిన బహుమతి, ఎంత సుందరమైనది జగతి. కాంతం వచ్చేసారా? వస్తున్నాను వస్తున్నాను. అదేంటండి బొమ్మలోనే పడిపోయారంటే? చెప్తా గానీ ముందైతే ఆ పాట కట్టే, నువ్వు ఆగు ముందైతే ఆ దిక్కుపాల పాట కట్టే. ఆ బాగా గొప్ప బొమ్మతే. ఏమిటండి ఇలా పడిపోయారు? ఆ ఇంకోలా పడలేక. అద్దాలు ఇదిగో నువ్వు లేస్తలే, కూర్చోండి. నువ్వు ఆ పాలు అటేపు తీసుకురా, కాస్త మంచినీళ్ళు తెమ్మంటారా? ఇదిగోండి. ఏమండి ప్రయాణం అది బాగా జరిగిందా? అది కాదండి, వెళ్ళిన పని అది బాగా జరిగిందా? అవునండి, అవధాని గారు మీతో వచ్చారు కదా, ఆయన క్షేమంగా వచ్చారా? వాడు నారాయణ క్షేమంగా చచ్చుంటాడు ఎక్కడ. కుశల ప్రశ్నలు అయ్యా? సర్లేండి, తమరికి స్నానానికి వేడి నీళ్ళు తోడమంటారా? అంత తొందర ఏం లేదు, కాసేపు బాగే చేస్తారే. ఏమిటా గాలింపు? అది కాదండి, మీరు వెళ్లేటప్పుడు కాస్త దవనం తీసుకురమ్మన్నాను కదా, తెచ్చారేమో వెతుకుతున్నాను. దవనం? దవనం అది తేలేదు కాంతం. తేలేదా? ఏమండి ఎందుకు తేలేదు? ఇది కూడా మర్చిపోయారా? అది ఎలా మర్చిపోతాను కాంతం, నువ్వు అన్నిసార్లు చెప్పావు కదా, నువ్వు ఒక్కసారి చెప్తేనే మర్చిపోను. అలాంటిది నువ్వు అన్నిసార్లు చెప్తే ఎలా మర్చిపోతాను అనుకుంటావు? మరెందుకు తీసుకురాలేదండి? ఎందుకు తీసుకురాలేదంటే దానికి అనేక అనేక కారణాలు ఉంటాయి. ఓ, ఒక్క కారణం చెప్దురు. ఏముంది, ఎక్కడ దొరకలేదు అంటే చిన్నపట్నం అంతా గాలించిన ఫలితం లేకపోయిందంటే నమ్ము. అదేమిటండి చిన్నపట్నంలో దవనం దొరకపోవడం ఏమిటి? చిన్నపట్నమే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళో కూడా దొరకలేదంటే నమ్ము. మన కర్మలేండి, మనకేం కావాలన్నా అంతే. సరే సర్లే, వచ్చి గంటన్నరైంది, కాస్త కాఫీ నీళ్ళు పోసే దిక్కేమైనా ఉందా? తెచ్చేది ఏమీ లేకపోయినా దేనికి లోటు రాకూడదు. తీగలగడం మొదలైంది, మనం వెళ్ళి స్కూల్లో దాక్కుంటే బెటర్. చికాకాక పాలకొల్లెల్లి పనసపండు తెమ్మంటే లేదన్నారు, గుంటూరు వెళ్లి గుప్పెడు గోంగూరు అంటే అది దొరకలేదన్నారు, విశాఖపట్నం అంతా తిరిగి ఒక అనాసపండు తెమ్మంటే అది దొరకలేదన్నారు, నిన్నటికి నిన్న చెన్నాపట్నం వెళ్లి వచ్చేటప్పుడు ఒక అరతురం దవనం తండి అంటే ఎక్కడా దొరకలేదన్నారు. అదేం కర్మో, మీరే ఊరు వెళ్ళినా మీకు ఏదీ దొరకదండి. అంటే నేనేమన్నా అబద్ధాలు ఆడుతున్నానా? అది నేను చెప్పొచ్చానా ఏమిటి?
నర్సరావు నర్సరావు శాస్త్రి గారు రండి కూర్చోండి కాఫీ తాతారా. అమ్మో, మొన్నటి అనుభవంతో కాఫీ డేలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాను. అన్నయ్య గారు రండి కూర్చోండి. అమ్మో, కాఫీ పుచ్చుకోపోతే పుచ్చుకోపోయారు, కూర్చోడానికి ఏముందండి, కూర్చోండి రండి. అమ్మా రండి, మీరుంటానని భరోసా ఇస్తే కూర్చుంటాను. ఉంటారు ఉంటారు, మీరు రండి కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి ఏమిటి విషయం? విషయం ఏంటంటే, అది అలా ఉంచితే, అవును మాస్టరు, నిన్న మొన్న మీరు ఊళ్ళో లేరా? అవునన్నయ్య గారు, సర్కారు పని మీద చెన్నపట్నం వెళ్ళి ఇదిగో ఇప్పుడే వస్తున్నారు. అలా వెళ్ళి మాస్టారు, మీరు ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయారండి. ఏమిటా అద్భుతమైన అవకాశం? గుంటూరులో సురభి వాళ్ళు ఉద్యోగ విజయాలు ఏం బ్రహ్మాండంగా ఆడాలనుకున్నారు. ఒక్కొక్క పద్యానికి 2-3 సార్లు వనసుమారులు. అమ్మండా, 2 సార్లు ఏమిటి? 10 సార్లు, అందులో నేనే 2 సార్లు. అది ఏమండి, తమరు వెళ్ళింది చెన్నపట్నమా లేక గుంటూరా? అవి చెన్నపట్నమే వెళ్ళాను, గుంటూరు మీదగా వెళ్ళి గుంటూరు దిక్కుండా చెన్నపట్నం వెళ్ళాను పొద్దున చెప్తున్నాను కదా. చెప్పండి, మీరు కోల్పోతే కోల్పోయారు గాని మీ కూడా వచ్చే ఆయన పేరేంటండి? అవధాని. ఆయన మాత్రం చాలా అదృష్టవంతుడండి. ఆయన ఎలా అదృష్టవంతుడండి? ఆయన వచ్చాడండి, డ్రామా మొత్తం ఆయన చూశాడు. ఏమండి, అవధాని గారు మీరు కలిసే వాడు, నేను కలిసి నాతో వాడు, వాడు నేను కలిసి చిన్నపట్నం వెళ్ళాం కదా. ఆయన కూర్చుంది నా ముందు సీట్ లోనే, ఆయన మొహం మీద పడ్డ మిడత నా మొహం మీద కొట్టాడు. ఇదేమైనా పెద్ద మనిషి తరహా అయినా? అసలు నేను వచ్చింది ఆయన సంగతి తెలుసుకోవడానికి. ఎక్కడ అవధాని? నేను ఒప్పుకోనండి, నేను ఒప్పుకోను. మిడతలు పోను, మిడతలు ఉండవు, మనుషులు పోను, మనుషులు ఉండరా? మీరు ఎలాంటి ఉండరు. ఆయన సంగతి తెలుసుకోవడానికి వచ్చాను నేను. అసలు ఆయన సంగతి తెలుసుకోవాల్సింది. మధ్యలో వీడో కూడా కదవా బుర్రపాటు చేయడానికి. ఏమండి, పాపం ఆయన బతికే ఉన్నాడా? ఇంకాసేపు ఉంటే చచ్చేవాడు, నా చేతిలో బతికిపోయాడు. అయినా నేనెక్కడికి వెడితే వాడికెందుకు? అయినా ఆయన ఏదో అంటే మధ్యలో మీరెందుకంటే భుజాలు తడుకు? అంటే నేను భుజాలు తడుకుంటున్నానా? నేనెక్కడ భుజాలు తడుకుంటాను? మీరెళ్ళి నా చెన్నపట్నంలో దవనం ఎందుకు దొరకలేదా అంటున్నారు. అంతే కదా, అక్కడ సంతాప దినాల్లో దవనం దొరకదు కదా, అందుకని దొరకలేదు. సంతాప దినాలంటే ఏం లేదు కాంతం, మన చెన్నపట్నం ముఖ్యమంత్రి గారి భార్యది పాపం పట్టతలట కదా. ఓ, పట్టతలట. అంచేత వారు పువ్వులు ముడవలేరు గనక గౌరవ సంతాప సూచకంగా వారి భార్య గారికి గౌరవ సంతాప సూచకంగా. అదే, ఆ సూచకంగానే ఏటా ఒక దినం చెన్నపట్నం ఆ చుట్టుపక్కల సంతాపం ప్రకటిస్తూ పూలకొట్లన్నీ మూసేస్తారన్నమాట. మన కర్మ కాలి, నేను వెళ్ళిన రోజు కూడా అదే కావడం వల్ల. అర్థమైందిలేండి, మహాకథా రచయిత కదా, అల్లిన కథ చాలు, ఇక స్నానానికి పదండి. ఓం భూర్భస్వః ఓం తత్సవితుర్వేరిణ్యం భర్గో దేవస్య ధీమహి తేజో నః ప్రచోదయాత్. ఏంటి ఆవట్టేవా, కాంతం గారి కొత్త ఒకే పెడుతుంది. అదే ఏమిటా ఘాటు అక్కడ పెరట్లో తగులుతోంది? ఆవట్టావా, ఏం చూస్తున్నావు కాంతం? మీకు ఇష్టమని కొత్త ఆవకాయ కాస్త కలుపుతున్నా. ఉగాది రోజులు కదా, కొత్త మామిడికాయలు మన చెట్టుకు కాస్తే ఓ 4 దింపించి మీకు ఇష్టమని కొత్త ఆవకాయ కలుపుతున్నా. కాంతం, నీ చేత్తో వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసి 2 ముద్దలు తినిపించకూడదు. కుదరదు, ఇక్కడ తినేసి ఎన్ని మార్కులు పడ్డాయో వెంటనే చెప్పేస్తాను. అబ్బా ఆశ, కొత్త ఆవకాయ ఒక రోజు ఊరితే రుచి బాగుంటుంది, అందుకే ఊరాలి. ఊరితే వచ్చేది ఆవకాయ రుచి, ఇప్పుడు నీ చేత్తో పెడితే వచ్చేది అమృతం రుచి. కాంతం కాదన కాంతం. అయ్యో మహాప్రభు, తినిపిస్తాను, వెళ్ళి ముందు మడి బట్టలు మార్చుకుని రండి. తినిపిస్తావు కదా? తినిపిస్తాను, 2 అంటే 2. వెళ్ళండి. Ha ha ha.
మధురం కాంతం అమృతం మధురం. ఆహా ఏ వాకాయ్. సర్లేండి కూర్చోండి. మీతో ఒక విషయం మాట్లాడాలి, కూర్చోండి ఇప్పుడే అన్నానా? మీరు అడిగిన అన్నం పెట్టాను కదా, కూర్చోండి. అవును, మీరు చెన్నపట్నం వెళ్ళారు కదా, దారిలో మా అక్కయ్య గారిని చూసిరమ్మన్నానే, చూసొచ్చారా? అవునండి. మా బావ కనిపించాడా? కులాసాగా ఉన్నాడా? ఆయన కులాసా లేకుండే. అవునండి, ఎప్పుడు కనిపించారండి? నేను వెళ్ళిన రోజు ఇంట్లో ఉన్నాడు మరి. అంటే శనివారం రాత్రి అన్నమాట. అంతేగా, అంతేగా, అంతేనా? అవును, ఏటో అలా నెగ్గదీసి అడుగుతున్నావు. అబ్బే ఏమి లేదండి, మన పక్కింటి శాస్త్రి గారు లేరు? ఎవరో మిడతల విధ ఊరుకోండి. ఆయన అదే రోజు మన బజార్ వీధికి వెళ్ళాడంట, వెళ్తే అక్కడ మా బావ కనిపించాడు. చూసుకోండి ఏమిటా కంగారు. అంటే కనిపించాడా? ప్రతివాడు వాడికే కనిపిస్తుంటాడు. అయ్యో శాంతంగా వినండి, ఆయన కనిపించాడంట. అలాంటప్పుడు బందర్ లో ఉన్న వ్యక్తి మీకు బెజవాళ్ళు అదే సమయానికి ఎలా కనిపించాడో అడుగుతున్నానండి. ఏవో మరి అంటారేంటండి, అదే రోజు ఇక్కడ కనిపించిన వ్యక్తి మళ్ళా మీకు బెజవాళ్ళు ఎలా కనిపిస్తాడు అని అడుగుతున్నానండి. ఎట్లా కనిపించాడు నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది మరి. ఆయన మీ వాళ్ళు అదొక రకమైన వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటారు. చిచి, నీతి నియమం ఉండక్కలే. ఏమండి, పైగా బందర్లో కనిపించిన వాడు బెజవాడలో కనిపించకూడదని ఇంగిత జ్ఞానం కూడా ఉండక్కర్లే. పైగా చెప్పుకోడా నా తోడెళ్ళు. చిచి, నాకు చాలా సిగ్గేస్తుంది. తెల్లవారు దొరికిపోయాను. కాంతం, నా కోట ఎక్కడా, నా కండం ఎక్కడా? కాంతం వస్తున్నాను, వస్తున్నాను. త్వరగా వెళ్ళాలి. ఏమిటా కంగారు, ఉండండి ఉండండి ఉండండి. అది సరే గాని బెజవాళ్ళు మా బావని చూశానన్నారుగా, ఎలా ఉన్నాడు? అయ్యో బాబోయ్, మళ్ళీ అదే అవుతారా? మళ్ళీ 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 అదే అవుతారా? కాంతం కోపం వచ్చిందా? అది కాదే, ఆయన కనబడలేదు, ఊరికే అన్నాను. ఇలా చూడు, అయితే ఒకటి, మా ప్లేడర్ గారు ఎవరితో మాట్లాడుతుంటాను మీ బావగారు అనుకున్నారు. చాలు ఆపండి, మీ సార్ సార్ బుద్ధి లేకపోతే సరే. ఎలా అనుకుంటారండి అలాగా? అంటే మీరు మా ఇంటికి వెళ్ళలేదన్నమాట? వెళ్ళకే, వెళ్ళాను వెళ్ళాను. సరే, మా అక్క ఇంట్లో ఉందా? ఉండక ఎక్కడ చూస్తుంది, అక్కడే గుండ్రాయిలా ఉంది. గుండ్రాయిలా ఉందా బండ్రాయిలా ఉందా అని అడగలేదు, ఉందా లేదా అని అడిగాను. ఉంది, అక్కడే ఉంది. అయితే మా ఇంట్లో భోంచేశారా? లేదు, హోటల్కి వెళ్ళి భోంచేశాను. అది దూనె ఎక్కడ దూనె దూనె నేనిస్తాను. ఏమండి హోటల్లో భోంచేశారా? అదేమిటండి, అక్క చిన్న పుచ్చుకుని ఉండదు, మా ఇంట్లోనే భోంచేయకపోయారా? అక్కయ్య మిమ్మల్ని అడగలేదా ఏమిటి? అడగడం ఏంటి, పోయినవే కాదు, ఆ పూట అక్కడ ఉండమంది కూడా. మరి ఉండి ఉండొచ్చు కదా, అంత రాత్రి వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకని? పైగా ఒంట్లో కూడా సులువుగా ఉన్నట్లేదు. ఆవిడకేమైంది, బాగానే ఉండాలి. ఐదున్నర దాటింది అనుకుంటాను. ఊరుకోండి, మధురైన మాటలు మీరును, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎవరు వినలేదు, అయినా నవ్వుకోవడం ఎందుకు? అయ్యో రామా, ఎడపిల్లకి ఇంకా మూడో నెల నిండలేదు, ఈవిడికి ఐదో నెల ఏమిటండి? పాపం ఒక విషయం తెలుసోలేదో మరి. కర్మ కర్మ, మీరు నాకు దొరికారు చూడండి. కాంతం స్కూల్ టైం అవుతోంది, నా కండువ ఎక్కడ? ఇక్కడే ఉంది, ధరించండి. ధరించండి. ఏమండి, మీరు చెన్నపట్నం వెళ్లిన రోజు మన బందరు బండి బెజవాడకి గంటన్నర ఆలస్యంగా వెళ్ళిందటగా? అవును, ఆ విషయం నీకెలా తెలుసు? అదేనండి, మీరు బండి దిగి పరిగెత్తుకుంటూ వెళ్లి మద్రాసు మెయిల్ ఎక్కారటగా. మన పక్కింటి శాస్త్రి గారు లేరు, వాళ్ళ అబ్బాయి మురళి చెప్పాడండి. ఎవడు ఆ మిడతగాడు? కొడుకు ఉడతగాడేనా వాణ్ణి? సరే, చెప్పింది చెప్పాడు, కరెక్ట్ చెప్పాడు. ఇప్పుడు నేను చెన్నపట్నం వెళ్ళింది రుజువు అయింది కదా, నేను చెప్పింది నిజమే కదా? మీరు వెళ్ళిన చెన్నపట్నం గురించి ఎవరు అడిగారండి? బెజవాళ్ల ఉన్న మా అక్క గారింటి గురించి అడుగుతున్నారు. అది నిజమైతే ఇది నిజమే కదా? ఎలా సాధ్యం? ఎందుకు కాదు, మంచినీళ్ళు. ఇప్పుడు చెప్పండి, తమరు పరిగెత్తుకుంటూ వెళ్లి చెన్నపట్నం రైలు ఎక్కితే
మీకు మధ్యలో మా అక్కయ్య గారింటికి వెళ్ళడానికి టైం ఎక్కడ దొరికింది? అంటే నేను ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు మీ అక్కయ్య గారింటికి వెళ్ళానని చెప్పలేదు కదా. అంటే తమరు అక్కడ దిగింది, తమరి తిరుగు ప్రయాణంలో దొరికిన ఆ గంటన్నర టైంలో అనమాట, అంతేనా? అదేమిటి కాంతం, మీ అక్కయ్య గారింటికి వెళ్ళడానికి గంటన్నర సరిపోదా? అందులో నమ్మలేకపోవడానికి ఏముంది? ఎందుకు లేదండి, నిన్న రాత్రి చెన్నపట్నంలో బయలుదేరిన మీరు ఇవాళ ఉదయానికల్లా వచ్చి మన గుమ్మంలో పడ్డారా లేదా? అవును, ఇందాకగా పడ్డాను. ఆ అంటే మీరు బెజవాడలో 4:30కి దిగారన్నమాట. అంతే కదా? నాలుగున్నరకి ఇందాక తెల్లారగట్ల 4:30కి మీరు మా అక్కయ్య గారింటికి వెళ్ళడం, ఆడు మిమ్మల్ని భోజనం చేయమని ఇబ్బంది పెట్టడం, మీరు వద్దని హోటల్కి వెళ్ళి పీకల దాకా మెక్కడం, ఇదంతా నేను నమ్మాలి? ఏమిటి ఈ రోజు ఉదయం తెల్లారగట్ల 4:30కి ఎలా గుర్తుంటుంది? ఎలా గుర్తుంటుంది? పొద్దున ఎప్పుడో 4:30 జరిగింది, పొద్దున 8:30 ఎలా గుర్తుంటుంది? కాకోలా, సాయంకాలం చెప్తాను కదా, ఉండరా మధ్య నీ గోలా, ఇక్కడ కాకోలా, నీ గోలా కాకోలా, రెండు గోలా 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 గోలా. ఏమిటి నాదంటండి కాగ్గోలా? ఇదండి ఈయన చెన్నాపట్నం ట్రిప్పు, అది నేను నమ్మాలి. కాంతం 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 ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం 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 కాంతం. అనురాగాల అయస్కాంతం అమృతం కురిసే ఏకాంతం చల్లని మమతల చంద్రకాంతం సూటి పోటుల సూర్యకాంతం తగ్గని పంతం తగిన స్వతంత్రం రసమయ మంత్రం సరసకు తంత్రం ఇంట్లో తిరిగే వసంతం ఓర్పు నేర్పుల గుణింతం. కాంతం 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 ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం 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 కాంతం.